మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జై శ్రీమన్నారాయణ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రి శ్రీమన్నారాయణం వందే ఈజుషం ఓం అస్మద్గురుభ్యో నమ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు మనం చూస్తూ ఉండగానే పండగలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి త్వర త్వరగా వస్తూ ఉంటాయి అయితే మనకు విశేషించి ఈ ఆషాఢమాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు ఎందుకు తొలి ఏకాదశి అని పేరు అంటే మనకు భగవానుడు శ్రీమన్నారాయణుడు ఈ యొక్క ఆషాఢ మాసములో దక్షిణ ఆయనం ప్రారంభం కాగానే తాను యోగ నిద్రలోకి వెళుతూ ఉంటాను అలా వెళ్ళినటువంటి సమయంలో వచ్చేటువంటి మొదటి ఏకాదశి అంటే దక్షిణాయన ప్రారంభంలో వచ్చేటువంటి మొదటి ఏకాదశి కనుక దీనికి తొలి ఏకాదశి అని పేరు వర్తించడం జరిగింది అదేవిధంగా మనకు స్వామివారి యొక్క శయన ఏకాదశి అంటే శయనించడానికి స్వామి ఈ సమయంలోనే ఉపక్రమించాడు కనుక దీనికి శయన ఏకాదశి అని కూడా పేరు వచ్చింది అలా ఈ ఏకాదశికి ఒకటి తొలి ఏకాదశి రెండవది శయన ఏకాదశి అని రెండు పేర్లు వచ్చాయి అయితే లోకంలో చూసినట్లయితే మనకు పురాణ ఇతిహాస చరిత్రలను బట్టి ఒక్కొక్కరు కూడా ఒక్కో విధంగా ఏకాదశి యొక్క మహాత్మ్యాన్ని వివరిస్తూ ఉంటారు అయితే మనకు భగవంతుడి యొక్క ఆరాధనాది కార్యక్రమములు చేయడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే చతుర్ముఖ బ్రహ్మగారికి చెప్పినటువంటిది శ్రీపాంచరాత్రాగమ దివ్య శాస్త్రం ఆ శ్రీపాంజరాత్రాగమ శాస్త్రంలో ఏకాదశి విషయాన్ని తీసుకొని మనకు పారమేశ్వర సంహిత అనేటువంటి సంహితలో చెప్పబడినటువంటి విషయమేమి అనగా శ్రీమన్నారాయణుడు దక్షిణ అయన ప్రారంభంలో చాతుర్మాస్య వ్రతాన్ని ప్రారంభిస్తూ స్వామి శయనగతిలోకి ఉపక్రమించారు అలా ఉపక్రమించినటువంటి ఆ స్వామి అలా ఉపక్రమించడంతో రాక్షసులంతా కూడా ఇది దేవతలకు బలము లేనటువంటి కాలం అంటే భగవంతుని యొక్క సహాయం వారికి ఉండదు అని భావించినటువంటి రాక్షసులు దేవతల మీదికి దండయాత్రకు వెళ్ళారు యుద్ధానికి వెళ్ళారు అలా వెళ్తున్నారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి దేవతలు పరుగున శ్రీమన్నారాయణుడి దివ్య సన్నిధికి చేరుకొని స్వామి మా మీదికి రాక్షసులంతా కూడా యుద్ధానికి వస్తున్నారు అని స్వామివారికి విన్నవించడానికి అక్కడికి రావడం జరిగింది అలాంటి సమయంలో స్వామి యోగ నిద్రలో ఉండటం చూసినటువంటి ఆ దేవతలంతా కూడా స్వామిని ఎలా ప్రార్థన చేయడం అని అందరూ అనుకుంటున్నటువంటి సమయంలో స్వామి యొక్క శరీరం నుంచి ఒక శక్తి ఉద్భవించడం జరిగింది ఆ శక్తికి ప్రార్థించగా ఆ శక్తిని ప్రార్థించగా ఆ శక్తి స్వామివారి యొక్క విషయాన్ని తీసుకోకుండా స్వామివారి యొక్క పర్మిషన్ లేకుండానే చక్కగా వెళ్ళి ఆ దేవతలందరికీ కూడా అండగా ఉండి ఆ రాక్షసులందరినీ సంహరించి తిరిగి వచ్చి మరలా స్వామిలో ఐక్యమైపోయింది ఇదంతా కూడా భగవత్ మాయగా చెప్పవచ్చు మనం అలా భగవంతుని యొక్క మాయ అయినటువంటి ఆ శక్తి మళ్ళీ స్వామిలో ఐక్యమైపోవడం జరిగింది చాతుర్మాస్య వ్రతం పూర్తయిన తర్వాత స్వామి యోగ నిద్రలోంచి మేల్కొన్నారు మేలుకొన్న తరువాత స్వామివారికి ఈ విషయం ఈ వృత్తాంతం అంతా కూడా తెలుసు తెలిసింది తెలవగానే వెంటనే స్వామి ఆ యోగ మాయ అంటే స్వామివారిలోంచి ఉద్భవించినటువంటి ఆ శక్తిని ఒకసారి ప్రశంసించి చాలా చక్కటి పని చేశావని చెప్పి అభినందించడం జరిగింది అలా అభినందించిన తరువాత స్వామి ఏం చేశారట అంటే స్వామివారు యోగ నిద్రలోకి ఉపక్రమించిన తరువాత పదకొండవ రోజు ఈ శక్తి ఉద్భవించింది అని చెప్తారు మనకు అలా పదకొండవ రోజు ఉద్భవించడం వలన ఈ శక్తికి ఏకాదశి అని పేరు పెట్టారు ఎందుకంటే పదకొండుని ఏకాదశి అంటారు సంస్కృతంలో కనుక అలా ఏకాదశి తిథి ఉద్భవించినట్టుగా మనకు కొంతమంది శాస్త్రాలలో చెప్పబడి ఉంటుంది అలాగా పదకొండవ శక్తిగా ఉద్భవించినటువంటి ఆ శక్తి అడిగిందట స్వామి నేను మరి ఇలా చేశాను కదా మరి నీతో ఉన్నటువంటి లక్ష్మీదేవి భూదేవి అమ్మవారిని ఇరువురిని కూడా నీలో ఉంచుకున్నావు కదయ్యా అలాగే నన్ను కూడా నీ దగ్గర ఉంచుకో అని అడగగా ఆ శక్తికి అమ్మ నీవు హరివాసము అంటారు ఏకాదశిని నీవు నా పేరుతో పిలువబడతావు అని చెప్పి హరివాసంగా ఆ ఏకాదశికి మరలా ఒక వరాన్ని ఇవ్వడం జరిగింది అలా ఏకాదశి మనకు వచ్చినట్లుగా మన పురాణాలు అదే విధంగా పాంచరాత్ర దివ్యాగమ శాస్త్రంలో చెప్పబడి ఉంది ఇలా ఒక వృత్తాంతాన్ని చెప్తారు అలాగే మనకు సంవత్సర కాలంలో వచ్చేటువంటి ఏకాదశులు మొత్తం కూడా ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఆ ఇరవై నాలుగు ఏకాదశులు కూడా స్వామివారి యొక్క అవతారములైనటువంటి కేశవాది శ్రీకృష్ణాయ అనేంత అనేంతవరకు మనకు మొత్తం కూడా చతుర్వింశతి నామములు అంటారు ఇరవై నాలుగు నామములు ఉంటాయి అలా ఒక్కో ఏకాదశికి ఒక్కొక్క నామముని మన పెద్దలు పరిగణించడం జరిగింది అలాగా తొలి ఏకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నమః మొదలుకొని మనకు వచ్చేటువంటి ఆషాఢానికి ముందు మాసం జ్యేష్ఠ బహుళ ఏకాదశికి శ్రీకృష్ణాయ నమః అనే నామంతో ఇరవై నాలుగు ఏకాదశులకి ఇరవై నాలుగు నామములు పూర్తవుతాయి ఇది ఒక విశేషమైనటువంటి విషయం అలాగే మనకు ఏకాదశి ఎలా వచ్చింది ఏకాదశి రోజు అధిదేవత ఎవరు అనేటువంటి విషయాన్ని చక్కగా మనం తెలుసుకోవడం జరిగింది ఏకాదశి వ్రత విధానాన్ని ఎలా పాటించాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే మామూలుగా అయితే అందరూ ఏకాదశి వ్రతాన్ని ఉపవాసం చేసేస్తారు అంటే ఆ రోజు ఏం తినకుండా వదిలిపెడతారు కానీ అలా కాదు ఏకాదశి ఉపవాసం ఉండాలి అనుకునేటువంటి వారు ముందు రోజు దశమి రోజే సాయంకాలానికల్లా ఏమి తినకుండా ఉండాలి అంటే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత దశమి సాయంకాలం ఏమీ తీసుకోకుండా దశమి రోజు ఏమీ భుజించకూడదు ఏకాదశి రోజు ఉదయం సాయంకాలం మధ్యాహ్నం కూడా ఏమీ తీసుకోకుండా విష్ణు ఆరాధనాది కార్యక్రమములతో అదేవిధంగా మనకు విశేషించి భగవద్గీత ఏకాదశి రోజే జన్మించింది మనకు లోకానికి అందింది అదేవిధంగా పితామహుడు విష్ణు సహస్రనామాన్ని కూడా మనకు ఏకాదశి రోజే లోకానికి ఆవిష్కృతం చేయడం జరిగింది కనుక ఆ రెండు పారాయణాదులు చేస్తూ విష్ణు ఆరాధన చేస్తూ ఏకాదశి రోజంతా కూడా స్మరణతో ఏకాదశి వ్రతాన్ని చక్కగా నిర్వహించుకొని తిరిగి ద్వాదశి రోజు ఉదయం వాస్తవంగా అయితే ఏకాదశి రోజు రాత్రి కూడా జాగరణం చేయమంటారు అంటే పడుకోకూడదు అంటారు ఏకాదశి రోజు మధ్యాహ్నం పడుకోకూడదు అదేవిధంగా ఏకాదశి రాత్రి కూడా పడుకోకుండా జాగరణ చేసి ద్వాదశి రోజు ఉదయానికి చక్కగా స్నానాది కార్యక్రమములన్నీ కూడా ఆచరించుకొని ఏదైనా దగ్గరలో విష్ణు ఆలయం ఉంటే విష్ణు ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములకు స్వయం పాకం అంటే అన్నము పప్పు ఉప్పులు బియ్యము పప్పు ఉప్పులు ఇవన్నీ కూడా ఆ స్వామికి ఇచ్చి వారిని ఏకాదశి వ్రత ఫలితాన్ని వారికి కలిగేలాగా ఆ భక్తుడు ఆ అర్చక స్వామి వారి ద్వారా ఆశీర్వచనం తీసుకొని ఈ యొక్క వృ ఆ వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి అంటే ద్వాదశి రోజు స్వయం పాకాన్ని సమర్పించి ఆ వ్రతాన్ని పూర్తి చేసుకొని తన ఇంటికి వెళ్ళి చక్కగా భోజనం చేసి ఆ రోజు సాయంకాలం మధ్యాహ్నం కూడా పడుకోకూడదు పడుకోకుండా సాయంకాలం వరకు కూడా భగవత్ సన్నిధి భగవద్ ఆరాధనతో ఉంటూ సాయంకాలం దీపారాధన చేసుకొని ఈ వ్రతాన్ని పూర్తి చేసుకోవడం జరుగుతుంది వాస్తవంగా ఏకాదశి అంటే ఆ ఒక్కరోజు కాదు ముందు రోజు తర్వాత తెల్లవారి తర్వాత సాయంకాలం వరకు కూడా ఈ వ్రతాన్ని అలా ఆచరించాలి ఇది ఏకాదశి యొక్క వ్రతాన్ని ఆచరించేటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి విధానము అని చెప్పి మనకు పెద్దలు నిర్ణయించారు ఇలాగ అందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని చక్కగా ఆచరించండి చాలామందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది సందేహం ఏమిటది ఏకాదశి రోజు అసలు ఏమీ తీసుకోకూడదా అంటే ప్రసాదం ఏం తీసుకోకూడదు ఆలయానికి వెళ్తారు భగవంతుని ఆలయాలు దర్శించుతారు దర్శించి తీర్థం కూడా తీసుకోమండి మేము ఈ రోజు ఏకాదశి కదా అంటారు కానీ అది కూడదు ఎందుకంటే ఏకాదశికి మనం ఏకాదశి వ్రతాన్ని పాటించేదే మన యొక్క దేహము చాలా శుద్ధిగా అయ్యి మనము భగవంతుని యొక్క సాయుధ్యాన్ని శ్రీ విష్ణు సాయుధ్యాన్ని పొందాలి అని చెప్పడం కోసమే ఏకాదశి పాటించేది ఆ రోజు భగవంతుని ప్రసాదం తీసుకోవడం ద్వారా చక్కగా మనకు స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది కనుక ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలయానికి వెళ్ళినట్లయితే తీర్థము ప్రసాదం మరి ప్రసాదం అంటే ఎలాగా రెండు చేతులతోటి కాదండి స్వామి వారు పెట్టినటువంటి కొంత ప్రసాదాన్ని అలా ఒక మూడు వేలతో ఒకసారి నోట్లో వేసుకొని భగవన్ నామస్మరణ చెబుతూ ఒకసారి ఆ ప్రసాదాన్ని ఆరగించవచ్చు అంతేకాని కడుపు నిండా తినమని కాదు అలా అని అసలు తినకుండా ఏకాదశి రోజు భగవత్ ప్రసాదం లభిస్తే దాన్ని విసర్జించకూడదు ఖచ్చితంగా తీసుకోవాలి ఇది ఒక చక్కటి విశేషమైనటువంటి విషయం ఇది కూడా శ్రీపాంచరాత్రాగమ శాస్త్రంలో పరాశర సంహితలో చెప్పబడి ఉంది ఈ ఏకాదశి రోజు భగవన్ నివేదిత ప్రసాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విసర్జించకూడదు కొంచెం ప్రసాదం తీసుకోమని శాస్త్రంలో చెప్పబడి ఉంది ఇది ఏకాదశి రోజు పాటించేటువంటి విషయం అలాగే ఏకాదశి రోజు చేయకూడని విషయాలు ఏకాదశి రోజు చేయకూడని విషయాలు చాలా జాగ్రత్తగా వినాలి ఎందుకంటే చాలా మంది ఏకాదశి రోజు తెలియదు కదా ఏకాదశి అనేది కనుక ఆ రోజు చాలా మంది కొన్ని చేస్తూ ఉంటారు వాటి వల్ల చాలా ఆ కష్టాలు పాలవుతారు ఏమిటవి చేయకూడని విషయాలు అంటే ఏకాదశి రోజు మనకంటే పెద్దలని దూషించకూడదు నిత్యము దూషించకూడదు ఏకాదశి రోజు ఖచ్చితంగా పాటించాలి అలాగే పర నింద ఎవరి మీద నిందలు వేయకూడదు అబద్ధములు ఆడకూడదు దుర్భాషలు ఆడకూడదు అలాగే తినకూడనటువంటి పదార్థాలు తినకూడదు ఎటువంటివి అనగా రాజస గుణము ఎక్కువ ఉప్పు కలిగినటువంటివి ఎక్కువ పులుపు కలిగినటువంటివి ఎక్కువ కారము కలిగినటువంటివి దేహానికి చాలా ఇబ్బంది పెట్టేటువంటి పదార్థాలు మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు సాత్విక సంపన్నులైతే అసలు ఎప్పుడూ తినకూడదు కానీ ఏకాదశి రోజైనా ఇవి పాటిస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఇది ఏకాదశి రోజు పాటించవలసినటువంటి నియమాలు తర్వాత విషయానికి వచ్చినట్లయితే మనం ఏకాదశి వ్రతాన్నే ఎందుకు ఆచరించాలి అంటే మామూలుగా అయితే భగవద్గీతలో మనకు పదిహేడవ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాల ఆధారంగా తీసుకున్నట్లయితే మనకు అసలు ఏ వ్రతాన్ని ఆచరించినట్లయితే మనిషి చక్కటి స్థానాన్ని చేరుకోగలుగుతాడు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది భగవద్గీతలో ఏంటి ఏ వ్రతాన్ని ఆచరించాలి అంటే భగవంతుణ్ణి ఆరాధన చేసేటువంటి వాళ్ళలో మూడు రకాలు ఉంటారు రాజసికము తామసికము అదేవిధంగా సత్వగుణము అని అయితే ఈ సత్వగుణ సంపన్నులు భగవంతుణ్ణి సాత్విక ఆరాధనతో చేరుకోవాలి అనేటువంటి వాళ్ళంతా కూడా కేవలం ఏకాదశి ఉపవాస వ్రత దీక్షను మాత్రమే పాటించాలి ఇతరమైనటువంటివి పాటించవలసిన అవసరం లేదు లేదు మాకు కోరికలు ఉన్నాయి కామ్యములు ఉన్నాయి అవి తీర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళంతా కూడా మనకు రాజసికమైనటువంటి తామసికమైనటువంటి వ్రతాలు సోమవారం ఉపవాసాలు కావచ్చు లేదంటే ఇంకా మంగళవారం వ్రత వ్రతదీక్షలు వారదీక్షలు అంటారు కానీ వీటన్నిటికంటే కూడా గొప్పనైనటువంటిది ఏకాదశి వ్రతదీక్ష ఈ ఏకాదశి వ్రతదీక్ష చేస్తే అసలు ఒక్క ఏకాదశి రోజు వ్రతదీక్ష చేస్తేనే కోటి ఏకాదశి పుణ్య ఫలితం వస్తుంది మనం ముక్కోటి ఏకాదశి తీసుకున్నాం అనుకోండి ఆ రోజు ఒక్కరోజు ఏకాదశి ఉంటే మనకు ఎన్నో సంవత్సరములు ఏకాదశి వ్రత ఫలితాన్ని అందిస్తుంది అని చెప్తారు అలాంటి గొప్పనైనటువంటి ఏకాదశి వ్రతం భగవంతుని యొక్క సాయుధ్యాన్ని మనకు కలగచేస్తుంది కనుక అన్నిటికంటే కూడా వ్రతములలో చాలా గొప్పనైనటువంటిది ఏకాదశి వ్రత దీక్ష జయశ్రీమన్నారాయణ ఇది ఏకాదశి వృత్తాంతం